విషయం తెలుసిందా అంత గాలిచొప్ప విషయం తెలిసిన ఏసీపీ గారు కూడా తన సిబ్బందితో వెతికించారు కనీసం చివర్ చూపుకి ఆనవాళ్ళు కూడా దొరకలేదమ్మా ఏంటిది ఏమైంది మా అన్నం చంపేసావా అన్న ఎలాంటి వాడో ఊర్లో జనాల్ని ఎలా చూసుకుంటాడో నీ కళ్ళారా చూసావు అయినా అన్న ప్రాణాలు తీసాడని ఎలా అనుకుంటున్నావు అంత గొప్ప మనిషి ప్రాణం పోయినా కళ్ళల్లో నీళ్లు తప్ప నిజాలు బయటికి రావే నిజాలు శిరీష మంచిది అపార్థంతో తను చేసే తప్పు తెలిస్తే అందరి చేతుల్లో తన ప్రాణం పోతుందని ఆలోచించానే గాని మా అన్నయ్య ప్రాణాలను అలా తీసేస్తుందని నేను ఊహించలేకపోయాను ప్రతి తప్పుకి శిక్ష ఉంటుంది ఆ శిక్ష మనం వేస్తే అది ఏదైనా చిన్నదే పైవాడు వేస్తాడే ఆ శిక్ష మాత్రం చాలా కఠినంగా ఉంటుంది ఏడవడానికి కన్నీళ్లు కూడా కరవస్తుంది హరిగారి లాంటి మంచి మనిషిని చంపిన శిరీషకి అలాంటి శిక్ష పడుతుంది అందరిలా నువ్వు నన్నే తప్పు పడతావు అనుకున్నాను అన్నని కాపాడుకోవాలని ప్రాణాలు ఇవ్వాలని చూసిన మీ అభిమానం అర్థమయ్యాక మిమ్మల్ని తప్పేలా పడతాను జరిగిన నష్టం తీర్చలేంది పాపం మీ అమ్మగారు అల్లాడిపోతుంటారు అర్చన అల్లాడిపోతుంటుంది అవునండి అర్చన ఏది ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంటే తను ఎక్కడా కనిపించడం లేదు నిజమే ఇదెక్కడికి పోయింది కనీసం ఫోన్ కూడా చేయలేదు పూజారి ఒకసారి నీ ఫోన్ ఇవ్వు ఏంటి పూజారి ఫోన్ చేస్తున్నాడు హలో ఎక్కడున్నావే అక్క చెప్పక్క అమ్మని డిశ్చార్జ్ చేసి ఇంటికి కూడా తీసుకొచ్చాను ఇంతవరకు ఇంటికి రాకుండా ఎక్కడున్నావు అమ్మ ఎలా ఉందక్క ఎలా ఉంటుంది అన్నేని కలవరిస్తూ అలాగే ఉంది ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు ఎక్కడున్నావు అమ్మని మామూలు మనిషిని చేసే మనిషిని తయారు చేస్తున్నాను ఏంటి అదే అదే అమ్మ కోలుకోవాలి మామూలు మనిషి కావాలని మందు తయారు చేస్తున్నాను అమ్మని మామూలు మనిషిని చేయగలిగే మందు అన్నయ్యే ఈ లోకంలో లేని అన్నయ్యని తీసుకురాలేమో ఏమో రావచ్చేమో శిలో వస్తాడే పసిపిల్ల మాట్లాడినట్టు మాట్లాడకుండా త్వరగా ఇంటికి వచ్చే అమ్మ తిండి తిప్పలు మానేసి అన్నయ్యని కలవరిస్తోంది సరే వచ్చేస్తున్నానక్క త్వరగా వచ్చాయి అలాగే అక్క ఇదండి మా ఇంటి పరిస్థితి అయ్యగారి చేతిలో లాటి అంత హైట్ పెరుగుంటే ఆ టోపీ నా నెత్తిని ఉండేది నాలుగుంటోళ్ళు నా కింద పది మంది ఉండేవారు హైట్ తొక్కి నా జీవితాన్ని తొక్కేసేవరా భగవంతుడా నువ్వు ఈ మీసంతో ఈ టోపీతో ఎంత అందంగా ఉన్నాడో చూడు సార్ సార్ వాటర్ తెమ్మంటారా అమ్మ ఎక్కడ డిఎస్పీ రామారావు గారి ఇంట్లో ఫంక్షన్ కదా సార్ వెళ్ళారు అవునా మీరు వెళ్ళలేదా సార్ అది లేడీస్ ఫంక్షన్ మనం ఎందుకు ఏంటి సార్ అదోలా ఉన్నారు బాగానే ఉన్నానే బాగానే ఉన్నారు కానీ రోజు కంటే బాగా ఆలోచిస్తున్నట్లున్నారు అలా కనిపిస్తున్నానా అవును సార్ నిజమే పర్వతం సుభద్ర గురించి ఆలోచిస్తున్నాను ఆ అమ్మాయి గారి గురించా అవును
ఒక చెల్లెలు అన్నని అంతగా అభిమానిస్తుందా? ఆడపిల్లలు అంతే సార్. వాళ్ళకి ప్రేమించడం తప్ప ఏమీ తెలియదు సార్. పెళ్లికి ముందు అమ్మా నాన్నని, పెళ్ళయ్యాక భర్తని, ఆ తర్వాత పిల్లల్ని, జీవితాంతం అలా ప్రేమిస్తూనే ఉంటారు సార్. తన అన్నని కాపాడుకోవాలని నాతోనే ఫైట్ చేసింది. చివరికి నాదే తప్పని తేల్చి తన అన్నని కాపాడుకుంది. ఆడపిల్ల గెలిచిందని బాధపడుతున్నారా సార్? బాధపడేవాడినేమో, కానీ సుభద్ర చేతిలో ఓడిపోవడం బాధగా అనిపించడం లేదు. అన్ననే అంతగా అభిమానించే అమ్మాయి రేపు పెళ్ళైతే భర్తని ఇంకెంత ప్రేమిస్తుందో కదూ. పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది సార్. సుభద్రలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఈసారి తన ఇంటికొస్తే ఇంతకు ముందులా కాదు, కొంచెం బాగా చూసుకో. అలాగే సార్. అమ్మగారని రెడీగా పెట్టి వెళ్ళారు సార్, మీరు వస్తే వడ్డించమని. ఎందుకో తెలియదు కానీ ఆకలిగా లేదు. ఆకలి చచ్చిపోయేంతగా ఓ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారంటే ఆ అమ్మగారు ఇంక సార్కి సంబంధాలు చూడనే అక్కర్లేదు. ఈ విషయం అర్జెంటుగా అమ్మగారు రాగానే చెప్పాలి. సార్కి సుభద్ర గారికి పెళ్ళైతే ఎలా ఉంటుంది? అనుమానమే లేదు, సార్కి సరైన జోడి ఆ అమ్మాయే. నా బిడ్డ చూడాలి, నా బిడ్డ నాకు కావాలి. వాణ్ణి చూడకుండా ఉండడం నా వల్ల కావడం లేదు. అమ్మా చెప్పింది అర్థం చేసుకోమ్మా. అన్నయ్యనే కలవరిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే అన్నయ్యని ఎక్కడి నుంచి తీసుకురావాలి? రాలేనంత దూరం ఎక్కడికి వెళ్తాడే? మీరే సరిగా పట్టించుకోవడం లేదు. మీ అన్నయ్యని తీసుకురావాలనే ప్రయత్నమే చేయడం లేదు. నాకు నా బిడ్డ కావాలి, నేను వాణ్ణి చూడాలమ్మా. మీ వల్ల కాదంటే నేనే నా బిడ్డని వెతుక్కుంటూ వెళ్తాను. అమ్మా ఆగు ప్లీజ్, నువ్వు కదలకూడదు, రెస్ట్ తీసుకో. లేదు, నేను వెళ్తాను. అమ్మా నా మాట వింటావా లేదా? ఇంజక్షన్ చేస్తే కాసేపు ప్రశాంతంగా నిద్రపోతా. ఈ మందులు ఇంజక్షన్లన్నీ ఎందుకే? నాకు నా బిడ్డను చూపించండి చాలు, నా బిడ్డని చూపించండి. హరి హరి, తొందరగా రారా. ఎక్కడున్నావు హరి? హరి 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 హరి. ఏంటక్క ఇది?
ఎందుకు ఇంకా భరిస్తున్నా? అమ్మ అన్నయ్య కోసం అంతగా అల్లాడుతున్నా, అన్నయ్యని దూరం చేసిన రాక్షసిని ఎందుకు ఏమీ అనకుండా వదిలేస్తున్నా? అన్నయ్యని ఒక్క మాట అంటేనే ఒప్పుకొని నువ్వు అన్నయ్య ప్రాణాలు తీసింది ఆ శిరీషాన్ని తెలిసినా ఎందుకు ఊరు జనాల నుంచి కాపాడా? ఎందుకు తన తప్పుల్ని క్షమిస్తున్నా? తన తప్పుకి కారణం ఉంది. కారణం ఉందని ప్రాణాలు తీసేస్తుందా? రేపు తన కారణమే తప్పని తెలిసిన రోజు ఆ శిరీష అన్నయ్యని తిరిగి తీసుకురాగలుగుతుందా? అనాథగా మిగిలానని అందరినీ నమ్మించింది. అన్నయ్యకి భార్యగా ఇంట్లో చేరి అన్నయ్యని మనల్ని అందరినీ మోసం చేసి చివరికి అన్నయ్య ప్రాణాలు తీసింది. అలాంటి దాన్ని క్షమించకూడదక్క, దాన్ని బతకనివ్వకూడదు. అర్చన, అర్చన, ఆగు. ఈ ఆవేశం నాకు లేదా? శిరీష చంపింది నా అన్నయ్యని కాదా? మరెందుకు మౌనంగా ఉన్నా? మరెందుకు దాన్ని క్షమిస్తున్నావు? చావు తనకి చాలా చిన్న శిక్ష, అందుకే బ్రతకనిచ్చాను. తను చేసిన తప్పు తనకి తెలియకుండా చావకూడదు. తన తప్పు తనకి తెలిసిన రోజు మనం తనని చంపాల్సిన అవసరం లేదు. తలుచుకుని తలుచుకుని తనే చస్తుంది. తను చేసిన తప్పు తనకి తెలియకే కదక్క అటు అన్నయ్య ప్రాణాలు తీసి ఇటు అమ్మని అల్లాడిస్తోంది. తనకు తప్పు తెలిసేటప్పుడు, శిక్ష అనుభవించేటప్పుడు. శిరీష తప్పు శిరీషకి తెలియాలంటే బాంబు పెట్టింది ఎవరు, తన వాళ్ళని చంపింది ఎవరు అన్న నిజం తెలియాలి. తెలియాలంటే ఎవరు చెప్తారు? మనం చేయాల్సింది అదే. ఎవరిని పట్టుకుంటాం? ప్రయత్నిద్దాం. ఫలితం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఏం చేద్దాం? ఆలోచిద్దాం. అవకాశం అదే దొరుకుతుంది. త్వరగా ఆ పనైనా చేద్దామక్క. అన్నయ్యని చంపిన మనిషి కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అక్క, అక్క. తులసి, నువ్వా? నీకేం కాలేదుగా? లేదక్క, ఎలాగో ఆ దుర్మార్గుల నుంచి తప్పించుకున్నాను. కానీ మా అన్నయ్యని పోగొట్టుకున్నాను. నువ్వు బాధపడద్దు, నీకు మేమందరం ఉన్నాం. నేను వచ్చింది నా గురించి కాదక్క, ఆ గణపతి వాళ్ళు చేసిన పనికి. శిరీష గారు అన్యాయంగా అన్నయ్యని బలి తీసుకున్నారని తెలిసింది. నిజమేనా అక్క? నిజమే. ఎవరో చేసిన తప్పుకి మా అన్నయ్యకి శిక్ష వేసి ప్రాణాలు తీసింది. ఆ తప్పు చేసింది మా అన్నయ్య, చేయించింది ఆ గణపతి, దానికి సాక్ష్యం నేను. ఆ నిజం శిరీష గారికి చెప్పాలనే ప్రయత్నంలోనే మా అన్నయ్య చనిపోయాడు. మా అన్నయ్య కోరికను నేను తీర్చాలనే వచ్చాను. శిరీష గారికి జరిగింది ఏంటనే నిజం నేను చెప్తాను. సమయానికి వచ్చావు తులసి, నాకు కావాల్సింది కూడా ఇదే. నిజం చెప్పేది ఎవరు, ఆ శిరీష కళ్ళు ఎవరు తెరిపిస్తారా అని ఆలోచిస్తున్నా. నువ్వు వచ్చావు. హరిగారిని అనుమానించి అన్యాయంగా ప్రాణాలు తీసిన ఆ శిరీష గారికి హరిగారికి ఏ సంబంధం లేదని నేను చెప్తాను. శిరీష గారు ఎక్కడక్క? రా, నేను చూపిస్తాను.
ఏమండి ఏమండి నువ్వు నేను వెంకట్ చెల్లెలండి శిరీష్ అక్కడుంది త్వరగా వెళ్ళు వెంకట్ త్వరగా వెళ్ళు అదిగో శిరీష్ ఏంటి మీకు నిజం చెప్పాలని వచ్చాను ఏంటా నిజం మీకు ముందుగా తెలియకపోవడం వలన మీతో ఒక తప్పు చేయించిన నిజమండి అది ఆ నిజం మీకు చెప్పాలని నేను మా అన్నయ్య ఎంతో ప్రయత్నించాం కానీ ఆ గణపతి మా అన్నయ్య ప్రాణాలు తీసి నన్ను అనాథం చేశాడు ఏం చెప్తున్నావు నిజమండి మీకు జరిగింది తెలియకపోవడం వలన దేవుడి లాంటి హరిగారి ప్రాణాలను తీసేశారు జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశారు నేను తప్పు చేయడం ఏంటి నా వాళ్ళని చంపాడు నేను అతన్ని చంపాను మీ వాళ్ళు చనిపోవడానికి హరిగారు కారణం కాదండి మరి అంతటికే కారణం ఆ గణపతి అతనే మా అన్నయ్యతో మీకు పంపించే తులసికోటను మార్పించి బాంబు పెట్టిన తులసికోటను పెట్టించారు అంటే నువ్వు చెప్పేది నిజమండి ఈ విషయం బాంబు పెట్టిన మా అన్నయ్యే చెప్పాడు అంటే అంటే ఆ బాంబుని హరిగారు హరిగారికి ఆ బాంబుకి ఏ సంబంధం లేదు హరిగారి మీద కోపంతో ఆయన ఏం చేయలేక మీకు ఆయన అభిమానంతో పంపించిన తులసికోటకు బదులు బాంబు పెట్టిన దాన్ని పెట్టించింది ఆ గణపతి వాడి కారణంగానే మీ వాళ్ళందరూ చనిపోయారు మరి ఈ విషయం ఇప్పుడా చెప్పేది చేయాల్సిన తప్పు చేశాక జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు చెప్తున్నావా చెప్పే అవకాశం మీరు ఎక్కడిచ్చారు మీకు నిజం చెప్పించాలని సుభద్రక్క మా అన్నయ్యని తీసుకొస్తే కొట్టి ప్రాణాలు తీసేంత పని చేశారు ఆ రోజు మీరు మా అన్నయ్య మాట వినుంటే ఈరోజు మా అన్నయ్య బ్రతుకుండేవాడు దేవుళ్ళ లాంటి హరిగారు బ్రతుకుండేవారు అంటే నేను తప్పు చేశానా అన్యాయంగా ఒక మంచి మనిషి ప్రాణం తీశానా అవునండి మరిప్పుడు నా తప్పుని సరిదిద్దుకునేది ఎలా ఏం చేస్తే నా పాపం తీరుతుంది చెప్పు ఏం చేయను చేసిన తప్పుకి ఎవరు కాళ్ళు పట్టుకోను సుభద్ర కాళ్ళ అర్చన కాళ్ళ వాళ్ళమ్మగారి కాళ్ళ ఎవరి కాళ్ళు పట్టుకోను చెప్పు నిజం చెప్పి నా కళ్ళు తెరిపించిన నువ్వే చెప్పు 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 ఎవరి కాళ్ళు పట్టుకోమంటావు
చెప్పవే. ఎవరి కాళ్ళు పట్టుకోమంటావు? వల్ల కాలేదని దీన్ని పంపించారా? ఆ వెంకట్ గారితో చెప్పించాలని చూసావు, అదే కుదరలేదని ఇప్పుడు వాడి చెల్లెల్ని పంపించారా? నిన్ను నమ్మించాల్సిన అవసరం మాకు లేదు శిరీష. తను చెప్పేది నిజం. ఏంటి నిజం? మీరు చెప్పేది కాదు నిజం. నిజం ఏంటనేది నాకు తెలుసు. అందుకు శిక్ష వేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు తనతో నాకు అలా చెప్పించి అయ్యో నేను తప్పు చేశానే అని పశ్చాత్తాపడేలా చేయాలనేగా మీ ప్లాన్? ఏ ప్లాన్లు వేయాల్సిన కర్మ మాకేంటి? నిజంగా ఏం జరిగిందో అదే తను చెప్పింది. ఇంకా మీ మాటలు, మీరు పంపించిన వాళ్ల మాటలు నమ్ముతారని అనుకోవద్దు. నేనెందుకు వచ్చానో ఆ పని పూర్తయిపోయింది. ఇంకా మీరు నన్నేదన్నా చేయాలనుకుంటే చంపేయండి. అంతేకాని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి.